శ్రీనివాస్ రెడ్డి, ఏంద్రా నీ రాజకీయం? మొదటి నుంచి నువ్వు వింటేరా, నీ చరిత్ర చెప్తున్నా వినరా. రే, నువ్వు ఎన్ఎస్సీ లీడర్గా ఉండేవు, గుర్తుందరా నీకు? కొవ్వూరు బయలక్షన్ జరిగింది, మా పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చనిపోయారు. అప్పుడు మా ప్రసన్న నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, నువ్వు మీ అన్న విజయ్ కుమార్ రెడ్డి కొవ్వూరు వచ్చారా, గుర్తుందరా నీకు? రే, నువ్వు నేను చెప్పే ప్రతి మాట నిజంరా? నువ్వు కాదు అన్నావంటే నల్లపరెడ్డి ప్రసన్న చేత ప్రెస్మీట్ పెట్టించి నేను కొట్టిస్తారా? రే, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు అబ్జర్వర్గా వచ్చాడు కొవ్వూరికి. హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు కూడా వచ్చున్నారు ఆ రోజు. నువ్వేం చేసావు, మీ అన్నతో కలిసి బూత్లో ఉండే వాళ్ళ మీద రాళ్ళు ఇచ్చావు. పడుగు పడు రైల్వే ట్రాక్ అవతల చేరి రాళ్ళు ఇచ్చావు. రాళ్ళు ఇచ్చినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా మా అమ్మగారు ఉన్నారు, నీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదులే, నిన్ను చీపురు కట్ట మిరప్పొడి తీసుకొని మా అమ్మ మిగిలిన మహిళలు తరుముకున్నారా రే, గుర్తుందా నీకు? నువ్వు అంటరా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది? నిన్న చూస్తే ఒక ఆయన మాట్లాడాడు, ఆయన చూస్తే ఎర్రబల్లి దగ్గర ఆడవాళ్ళు తరుముకున్నారు. నిన్న చూస్తే మా అమ్మ కోవూరు మహిళా నాయకురాళ్ళు చీపురు కట్ట మిరప్పొడితో తరుముకున్నారు. కాదంటావా శ్రీనివాస రెడ్డి, నిజం చెప్పు. నువ్వు ఎప్పుడు నిజం మాట్లాడవులే, నిజం చెప్పు, లేదంటే ప్రసన్న చేత ప్రెస్ మీట్ పెట్టిస్తాను నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసావు నువ్వు. చంద్రబాబు నాయుడు మీద ప్రేమ అన్నట్టు మాట్లాడతావేంట్రా నువ్వు? నువ్వు తెలుగుదేశం పార్టీ బ్లడ్ అనేది చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేయలేదా నువ్వు? ఈరోజు నీకు అసలు నగర టికెట్ ఎట్టిస్తాడు అనుకున్నావురా? ఎలక్షన్ దాకా పనిచేసేదానికి కొంతమంది లఫోట్లు కావాలరా రే, అందుకని పని చేయించుకున్నాడురా ఇప్పుడు దాకా మీ చేత చంద్రబాబు. ఇప్పుడు దాకా పని చేయించుకున్నాడు మీ చేత. నువ్వు కార్పొరేటర్కి ఎక్కువైన వాడివి, నీకు ఎమ్మెల్యే ఇస్తాడు అనుకున్నావా? ఎలక్షన్ దాకా నారాయణ గారు అడ్రస్ లేరు కాబట్టి, ఎవరో ఒకరు కావాలి కాబట్టి నీ చేత పని చేయించుకున్నాడు సేనయ్య. ఆ రోజు నిన్ను తరుముకున్నావు, ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసావు. ఆ రోజు దానికి ప్రత్యక్ష సాక్షులు అందరూ కొవ్వూరు నియోజకవర్గ నాయకులు, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి, వాళ్ళందరూ వచ్చేటప్పటికే నువ్వు ఎస్కేప్ అయిపోయావు మీ అన్న విజయ్ కుమార్ రెడ్డితో కలిసి, గుర్తుందా నీకు? ఇకపోతే మా ఎమ్మెల్యే గారిని ఏమన్నావు? నిన్ను కారుతో గుద్దిచ్చాడా మా ఎమ్మెల్యే గారు? నువ్వు నిజంగా మగాడివైతే, నువ్వు నిజంగా సాయిబాబా భక్తుడు అయితే, లేదు నువ్వు తిరుమలకి వెళ్తుంటావు కదా జంపాల ఆంజనేయ గుడికి, ఆంజనేయ స్వామి గుడికి, నీకు ఆయన అంటే భలే భయం శనయ్య, అక్కడికి పోదాంరా, నేను వస్తా. నువ్వు అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ప్రమాణం చెయ్యి, మా ఎమ్మెల్యే గారు నిన్ను కారుతో గుద్దిచ్చారు అని. చేస్తావా, చేస్తావా చెప్పు. ఎందుకంటే నువ్వు దేవుడు భక్తిలో కొంత అంత ఉంటావన్నమాట. ఆ దేవుడి దగ్గరికి మనం సాయిబాబా గుడికి కానీ జంపాల ఆంజనేయ స్వామి గుడికి కానీ నువ్వు వస్తే నువ్వు ప్రమాణం చెయ్యి, మా ఎమ్మెల్యే గారు బుద్ధిచ్చలేదని నేను ప్రమాణం చేస్తాను. నువ్వెవ్వరి మీద చేయమంటే వాళ్ళ మీద చేస్తారా సేనయ్య? అబద్ధాలు చెప్పద్దు, రాజకీయాల్లో నైతిక విలువలతో బతకాలి సేనయ్య. నీకు నువ్వు నీకు బాలకృష్ణ టికెట్ ఇప్పిస్తాడు అనుకుంటున్నావా? పట్టాభిషేకం సినిమా గుర్తుందా నీకు? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన కట్టవుడు తగలబెట్టావు, గుర్తుందా నీకు? బాలకృష్ణ నీకు టికెట్ ఇప్పిస్తాడు అనుకుంటున్నావా? ఎందుకు ఇప్పిస్తాడు సేనయ్య నీకు బాలకృష్ణ? నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ కట్టవుట్లు తగలబెడితేవి, చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేస్తేవి, నీకెందుకు టికెట్లు ఇస్తారు సేనయ్య? నీకు కావాల్సింది ఇది కదా సేనయ్య, నీ ప్యాకేజ్ ఎంతో చెప్పు. మన కార్పొరేషన్లో కొంత ప్యాకేజ్ ముట్టింది, మన 2019లో కొంత నారాయణ గారి దగ్గర పాపం ఆయన ఎత్తిమే చేయబెట్టేసి ప్యాకేజ్ అందింది. నువ్వు ప్యాకేజీలు సేనయ్య, సేనయ్య ఇంకా మీదట నేను చాలా ఫీల్ అవుతున్నా. గౌరవంగా ఒక మహిళా నేతగా, ఒక సీనియర్ నేతగా నేను ఫీల్ అవుతున్నా. ఇలాంటి ఇంకా ఆపేద్దాం. మా ఎమ్మెల్యే గారిని గౌరవంగా విధానాలపైన మాట్లాడండి, విధానాలపైన చర్చకి రండి. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఏంది మా ఎమ్మెల్యే గారి చింపాంజీ ఫేసా? నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావరా నువ్వు? ఎరా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నా? సంధ్య అక్కను అడుగుదామా నీ ఫేస్ ఎట్టుంటుందా? ఏరా అక్క కాపురం చేయడంలా నీత? ఏరా
ఎలా ఉంటే ఏమరా ఫేసులో మానవత్వపు విలువలు మానవత్వపు విలువలు మనిషికి కొంత ఉంటదరా సెన్స్ ఆలోచించు ఏం చదువుకున్నావు నువ్వు నేను ఒక ఉన్నత విద్యావంతురాలుగా ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది సేనన్న ప్లీజ్ మా ఎమ్మెల్యే గారిని విధానాలపైన మాట్లాడు ఏదైనా సరే విమర్శించు సమాధానం చెప్తాడు గుండె ధైర్యం కలిగిన మగాడు మా ఎమ్మెల్యే గారు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన మగాడు మా ఎమ్మెల్యే గారు రేపు నిన్నదే 50 ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నాడు నని నీకు అసలు టికెటే లేదు నీకు దింపుడు కళ్ళం ఆశ ఇంకా ఎందుకు సీనన్న నీకు దింపుడు కళ్ళం ఆశ ఇంకా ఎందుకు సీనన్న నీకు ఆ పార్టీలో మనుగడ లేదు సీనన్న ఎగిరి ఎగిరి దంచుకోక సీనన్న ఎందుకు సీనన్న నువ్వు